నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ, కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు బుధవారం 15వ తారీఖు, మార్చి నెల 2023. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ జమల్లో ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలిస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ, మెడిసిన్ కానీ, ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. ఈరోజు మొదటి జామ చూసుకున్నట్లయితే ఉదయం 6:15 నుండి 8:30 వరకు పనిచేస్తుందండి. ఈ మొదటి జామ టైంలో కాకి పింగళ విజయం, ఈ కాకి పింగళ విజయం టైంలో ముసుగు రంగు మెయిన్ కలర్ చూసుకున్నట్లయితే కాకి పింగళి. ఈ కాకి పింగళి అనేది లోపల నల్ల కుసుండి పైన మెత్తదనం ఉండాలి, పైన బిరుసు ఉండకూడదు. ఈ మెత్తదనం ఉన్నటువంటి కాకి పింగళకి ఎక్కువగా ఉపయోగపడుతుందండి. వీటికి ఆపోజిట్లో ఓడిపోయేట్లను చూసుకున్నట్లయితే లోపల గట్టి కుసుండి పైన బిరుసు ఉండాలి, లోపల గట్టి కుసుండి పైన బిరుసు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోయే రంగులండి ఈ జామలో. ఈ జామలో సూపులకు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల సేతువ, గౌడు నెమలి, నల్లకట్టు రసంగి, నల్లకెక్కెర, నల్లమైల, కాకి పెట్టమరు, ఇవి జామలో గెలిచేవండి. ఈ జామలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్రకెక్కెర, ఎర్రమైల, ఎర్రబొట్ల సేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర బ్రసు, గేర్వ, ఇవి జామలో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్రకెక్కెర, ఎర్రమైల, ఎర్రబొట్ల సేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర బ్రసు, గేర్వ, ఇవి ఓడిపోయేవండి జామలో. రెండవ జామ చూసినట్లయితే 8:30 నుండి 10:45 వరకు ఈ రెండో జామ టైం అనేది నడుస్తుందండి. ఈ రెండో జామ టైంలో కోడి నెమలి విజయం, ఈ కోడి నెమలి విజయం టైంలో ముసుగు రంగు చూసినట్లయితే కోడి నెమలి. ఈ కోడి నెమలి అనేది లోపల తెల్లబంగు ఉండి పైన బిరుసు ఉండాలి, ఇటువంటి ఈ కోడి నెమలకి ఎక్కువగా ఉపయోగపడతాయండి. లోపల గట్టి కుసుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామలో. ఈ జామలో సూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి, కోడి నెమలి సేతువ, కోడి నెమలి రసంగి, కోడి నెమలి డేగ, తెల్లకెక్కెర, పసిమిగల అబ్రాసు, నెమలి పర్ల, తెల్లబొంగ పచ్చకాకి, ఈ సూపులు గెలిచేవండి ఈ జామలో. ఈ జామలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పింగళ, నల్ల నెమలి, నల్ల బ్రసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ, ఇవి ఓడిపోయేవండి ఈ జామలో. ఈ జామలో ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పింగళి, నల్ల నెమలి, నల్ల బ్రసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ, ఇవి ఓడిపోయేవండి ఈ జామలో. ఈ గెలిచే వాటిని బాగా గమనించుకొని అవతల ఓడిపోయే వాటిని చూసుకొని ఆ ఓడిపోయే వాటి మీద ఈ గెలిచే వాటిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే కలర్ అనేది ఉపయోగపడుతుందండి. మూడో జామ్ టైం చూసినట్లయితే 10:45 నుండి 1 గంట వరకు ఈ మూడో జామ్ టైంలో డేగా పింగళి విజయం, ఈ డేగా పింగళి విజయం టైంలో ముసుగు రంగు చూసినట్లయితే డేగ పింగళి. ఈ డేగ పింగళి అనేది లోపల గట్టి కుసుండి పైన మెత్తదనం ఉండాలి, ఇటువంటి ఈ డేగ పింగళ టైంలో ఎక్కువగా గెలుస్తాయండి. ఈ జామలో ఓడిపోయేట్లు చూసినట్లయితే లోపల నల్లబంగు ఉండి పైన బిరుసున్నటువంటి ఎక్కువగా ఈ జామలో ఓడిపోతాయండి.
ఈ జామలో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే సుద్దడేగ పింగళి ఎర్రబొట్ల సీతవ ఎర్ర కోడికెక్కర ఎర్ర మైల ఎరుపుమించిన పర్ల ఎర్ర కోడి పచ్చకాకి కోడిగేరువ ఎర్ర పోల ఈ జామలో గెలిచేవండి. ఈ గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే సుద్దడేగ పింగళి ఎర్రబొట్ల సీతవ ఎర్ర కోడికెక్కర ఎర్ర మైల ఎరుపుమించిన పర్ల ఎర్ర కోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్ర పోల ఇవి జామలో గెలిచేవండి. ఈ జామలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడికాకి నల్లమైల నెమలి పచ్చకాకి కాకి నెమలి నల్లకెక్కిర నల్లబట్ల చేతువ నల్లబార పచ్చకాకి నల్లబంగ అబ్రసు ఇవి జామలో ఓడిపోయేవండి. నాలుగో జామ చూసినట్లయితే 1 గంట కాడి నుండి 3 గంటల 15 నిమిషాల వరకు ఈ నాలుగో జామ టైంలో కోడి కాకి విజయం. ఈ కోడి కాకి విజయం టైంలో ముస్కురంగా చూసినట్లయితే కోడి కాకి, ఈ కోడి కాకి అనేది మెయిన్గా గెలుస్తుందండి ఈ జామలో. ఈ జామలో గెలిచే వాటికి లోపల తెల్లబంగు ఉండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి ఈ జామలో గెలిస్తే అండి ఈ జామలో ఓడిపోయే వాటికి లోపల గట్టి కూర్చుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఈ జామలో ఓడిపోతాయండి. ఈ జామలో సూపులు గెలిచేవి వీటి మీద ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల సీతవ, నల్లకట్ట అబరాసు, నల్ల మైల, నల్ల కోడికక్కిర, నల్లకట్ట రసంగి, కోడికి అగడేగ ఇవి జామలో గెలిచేవండి. వీటి మీద ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి సీతవ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్ర కెక్కిర, ఎర్ర మైల ఇవి జామలో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి సీతవ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్ర కెక్కిర, ఎర్ర మైల. ఐదో జామ చూసినట్లయితే 3 గంటల 15 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు ఈ ఐదో జామ టైంలో నెమలి డేగ విజయం. ఈ నెమలి డేగ విజయం టైంలో ముసుకురంగు చూసినట్లయితే నెమలి డేగ, ఈ నెమలి డేగ అనేది లోపల గట్టి కూర్చుండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా నెమలి డేగకు ఉపయోగపడతాయండి. లోపల తెల్లబంగు ఉండి పైన నలుపు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామలో. ఈ జామలో సూపులు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమలి డేగ, నెమలి మైల, నెమలి రసంగి, నెమలి సీతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్రకెక్కిర, ఎర్రపర్ల, ఎర్ర అబ్రసు ఇవి జామలో గెలిచేవండి. ఈ జామలో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పింగళి, కోడి మైల, నల్లకెక్కిర, నల్ల నెమలి, కోడి పోల, కోడికి అగడేగ, నల్లబొట్ల చేతువ ఇవి జామలో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పింగళి, కోడి మైల, నల్లకెక్కిర, నల్ల నెమలి, కోడి పోల, కోడికి అగడేగ, నల్లబొట్ల చేతువ ఇవి ఓడిపోయేవండి ఈ జామలో. ఈ 5 గంటల 30 నిమిషాల నుండి 5 జాములు అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జామ వస్తుందండి. ఈ మొదటి జామ టైంలో కాకి పింగళ విజయం. ఈ కాకి పింగళ విజయం టైంలో ఏమేమి గెలుస్తున్నాయో, ఏమేమి ఓడిపోతున్నాయో అనేది చూసుకోవాలండి ఈ జామలో. ఈ జామలో సూపులు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల సీతవ, గౌడు నెమలి, నల్లకట్ రసంగి, నల్లకెక్కిర, నల్లమైల, కాకి పెట్టమరు ఇవి జామలో గెలిచేవండి. ఈ జామలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్రకెక్కిర, ఎర్రమైల, ఎర్రబొట్ల సీతవ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర అబ్రసు, గేరువ ఇవి జామలో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్రకెక్కిర,
ఎర్రమైల, ఎర్రబట్ల చేతువ, కోడి రసంగి, కోడి పెంగళి, ఎర్ర బ్రసు, గేరువ ఇవి ఓడిపోయేవండి జంలో. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే పెంగళి మీద కోడి డేగ ఓడిపోవును, పిచ్చుక ఉన్న గౌడ మీద డేగ ఓడిపోవును, పసుపు కాకి మీద శుద్ధకాకి ఓడిపోవును, ఇటుక పెంగళి మీద నెమలి కోడి ఓడిపోవును. ఈ నక్షత్రం ఉదయం 7:30 వరకు పనిచేస్తుందండి. 7:30 నుంచి ఈరోజంతా మూల నక్షత్రం. ఈ మూల నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి మీద గోధుమ రంగు డేగ ఓడిపోవును, నెమలి గౌడ మీద నల్లపడ కోడి నల్లకాకి ఓడిపోవును, నల్లకాకి మీద పసుపు కాకి ఓడిపోవును, నల్ల సవళ మీద కోడి ఓడిపోవును. ఈరోజు దిక్కు పడమర వైపు నుంచి తూర్పు వైపుకి విడిచిన విజయం సాధించను. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జామలో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ ట్యాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.